అమరావతికి రుణం ఇచ్చేందుకు వెనుకడుగు వేసిన ప్రపంచ బ్యాంకు నిర్ణయానికి తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాదని మంత్రి శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన విధానాల మూలంగా వారు వెనుకడుగేశారని పేర్కొన్నారు. ఏపీకి షాక్, వైసీపీకి షాక్ అంటూ వచ్చిన పత్రికా కథనాలపై మంత్రి శ్రీకాంత్ రెడ్డి స్పష్టమైన వివరణ ఇచ్చారు. వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ కంపెనీ వారిచ్చిన రిపోర్టు ఆధారం చేసుకున్న మంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పెద్ద ఎదురుదెబ్బ వైసీపీకి అని చెప్పి చాలా వరుస కథనాలు చూస్తూ వస్తున్నాం. ఎందుకు షాక్ తగిలింది, ఎందుకు ఇలా న్యూస్లు వేస్తున్నారు అని చెప్పి దాన్ని లోతుగా పరిశీలన చేస్తే ప్రపంచ బ్యాంకు అమరావతికి చేసినటువంటి సపోర్ట్ని వెనక్కి తీసుకున్నది, ఆ డబ్బులంతా కూడా వెనక్కి వెళ్తున్నాయి, అది వైసీపీ వైఫల్యంగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రపంచ బ్యాంకుకు లోన్ అడిగినటువంటి వ్యక్తి చంద్రబాబుని అడిగారు, ఇక్కడ లేనిది అన్నీ చూపించి ఏదో ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి లోన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు అటువంటిది, ఎందుకు వెనక్కి వెళ్తున్నాం అనేటువంటి దానిపైన మేము గమనిస్తే, వాళ్ళు ఎందుకు మేము వెనక్కి వెళ్తున్నాం అటువంటి దానిపైన ఏదైతే ఈ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు క్లియర్ కట్గా కారణాలు కూడా తెలిపారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ కారణాలు చూసినప్పుడు ఇక్కడ ప్రతిరోజు నెత్తి నోరు కొట్టుకుంటున్న ప్రతి ఒక్కరు వాదన నిజము అటువంటిది అక్కడ అనిపిస్తుంది. ఇది ఎవరో పంపించినటువంటిది కాదు. వాళ్ళు గతంలో ప్రిపేర్ చేసి ఇక్కడ జరుగుతున్న సంఘటనలపైన ఎందుకు వైదొలుగుతున్నాం అటువంటి దానిపైన వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇది మేము ఇచ్చినటువంటిది కాదు, మేము తయారు చేసిన రిపోర్ట్ కూడా కాదు. ఇది వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. వాళ్ళు ఒక 5 పాయింట్లు మెన్షన్ చేశారు. ఫస్ట్ పాయింట్ నేను చదివి వినిపిస్తాను. స్క్రాప్ ద సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ యాక్ట్, సిఆర్డీ అథారిటీస్ అండ్ నోటిఫికేషన్స్ పాస్ సబ్సిక్వెంట్లీ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ 2013 సెంట్రల్ యాక్ట్ అండ్ ఫుల్లీ ఇంప్లిమెంట్ ద ల్యాండ్ ఎక్వేషన్ అండ్ రిహాబిటేషన్ యాక్ట్ 2013 ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్ ద అఫెక్టెడ్ పీపుల్ ఆఫ్ అమరావతి క్యాపిటల్ రీజన్ ఆల్సో ద గవర్నమెంట్ షుడ్ రిటర్న్ ద ప్లాట్స్ దట్ వర్ టేకెన్ ఇన్వాలంటరీ ఫ్రమ్ ద పీపుల్. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ని తక్షణమే మీరు రద్దు చేయలేదు. అప్పుడు మీరంతా కూడా 2013 ఏదైతే చట్టం వచ్చిందో దాని ప్రకారం ఫాలో కాలేదు, చాలా దుర్వినియోగపరిచారు, అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ భూములు లాక్కున్నారు అటువంటిది మొట్టమొదటి పాయింట్, వాళ్ళు పెట్టినటువంటి పాయింట్ మొట్టమొదటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.